మంచి రోజులు రాబోయే ముందు 10 శుభ సంకేతాలు. మిత్రులారా, ధనవంతులు అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టం ఉంటుంది. అయితే మనం ధనవంతులు కావడానికి ముందు కొన్ని గుర్తులు మనకు కనబడతాయి. గుర్తులు తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మిత్రులారా, మీరు శ్రీకృష్ణుని భక్తులైతే జయకృష్ణ అని కామెంట్ చేయండి. వివరాల్లోనికి వెళితే లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనధాన్యం మనకు ఎప్పుడు కొరత అనేది ఉండదు. వారి జీవితంలో సుఖశాంతులు కలిగి ఉంటారు. ప్రతిదినము శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేసినప్పుడు కూడా ధనము వస్తుంది. అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధన్యవాదములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు దొరుకుతాయి. అలాంటి వారి కీర్తి ప్రతిష్టలు నలుదిక్కుల వ్యాపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప మెండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ముందు శుభ సంకేతాలు కనిపిస్తాయి. మీకు కూడా ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి. మొదటి సంకేతం ఏమిటంటే, అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుసగట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతము. మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీమలు కనబడితే అది కూడా శుభ సంకేతమే. మీ జీవితంలో ఏదో ఒక ధన లాభాధికరమైన మార్పు జరుగుతుందని అర్థం చేసుకోండి. మరియు మీ కుటుంబం మనకు మేలు జరుగుతుందని సంకేతం. అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి. అవి రావడము శుభసూచకంగా భావించి వాటికి ఆహారంగా పిండిని వేస్తూ ఉండాలి. రెండవ సంకేతము, రెండు పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం ఎంతో ఇష్టపడతాయి. కానీ ఈ రోజులలో ఒక స్థానం అనే లేకుండా ఇంటి కిటికీల మీద ఇండ్ల మీద కూడా వాటికి గూడు కట్టుకుంటున్నాయి. పక్షులు గూడు కట్టుకోవడం మన ఇళ్లలో కూడా చూస్తాము. మరియు తేనెతట్టు కట్టడం కూడా చూస్తాము. పురుగులు గూడు పెట్టుకోవడం, పక్షి గూడు కట్టుకోవడం శుభ సంకేతం ఇస్తాయి. వాస్తు శాస్త్రంలో పక్షి పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభదాయకం అని రాయబడింది. మీ ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం చాలా శుభదాయకం. అప్పుడు మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని యొక్క ఆగం ఉంటుందని తెలుసుకోవాలి. మూడవ సంకేతం ఏమిటంటే, మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటికి వెళ్ళేదాకా తరుముతూ ప్రయత్నిస్తారు. బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకం అని చాలా మందికి తక్కువ తెలుసు. శాస్త్రంలో బల్లిని లక్ష్మీదేవి రూపం అని వర్ణించబడింది. అందుకే బల్లి ఇంట్లో కనబడడం శుభ సంకేతం అనేది చెప్పాలి. మరియు పూజ గది మీద బల్లి కనపడినప్పుడు సౌభాగ్యం అని అనుకోవాలి. ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన ఫలము దొరుకుతుంది అని అర్థం. బల్లిని చాలామంది అశుభంగా భావిస్తారు, దానిని వెళ్ళగొట్టడానికి ఉపాయం వెతుకుతారు. కానీ ఇంట్లో అనుకోకుండా బల్లి కనపడడం శుభదాయకం. ఒకసారి మూడు బల్లులు కనబడడం కూడా శుభదాయకమే. ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతమే. మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంటబడడం చూసినప్పుడు ఇంటి అభివృద్ధి అని తెలుస్తుంది. దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకం అని అర్థం. అపారమైన ధనము లభిస్తుంది అని సంకేతము. ఇక నాలుగవ సంకేతము ఏమనగా, మామూలుగా మన అరచేతిలో కానీ అరికాల్లో కానీ దురద పెట్టడం అంతగా పట్టించుకోము. కానీ మన పెద్దలు అంటుంటారు, అరచేతుల్లో అరికాలల్లో దురద పెట్టడం శుభం అశుభ సంకేతాలు అని అంటారు. కానీ మనము దాని విషయమును అంతగా పట్టించుకోము. కానీ సాముద్రిక శాస్త్రము శకుని శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత విషయం తెలుపబడింది. అరచేతిలో దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలగవచ్చు, లేక ధనము వల్ల హాని కూడా కలగవచ్చు. ఇక్కడ మనము ఏం చేయి దురద పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఎడమ చేయి దురద పెడితే ధనప్రాప్తి కలుగుతుందని అర్థం. మరియు అతి తొందరలోనే
ఎక్కడి నుండైనా ధనప్రాప్తి కలుగుతుందని తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఎడమ చేయి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. 5వ సంకేతం, ఏమనగా కలలో చీపురు, గుడ్లగూబ, పిల్లడ గ్రోవి, ఏనుగు, ముంగీస, శంఖము, భల్లి, నక్షత్రము, పాము కనబడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతము. ఇక 6వ సంకేతము, ఏమనగా ఉదయము సాయంత్రంలో శంఖము ఊదిన, శబ్దం వినబడినచో అది లక్ష్మీదేవి ఆగమన సంకేతము. ఇక 7వ సంకేతం, ఏమనగా ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు చెరుకు కనబడితే అది కూడా ధనప్రాప్తి సంకేతము అని గమనించాలి. ఇక 8వ సంకేతం, గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని అంటారు. గుడ్లగూబ గురించి మన సమాజంలో అనేక విధాలుగా చెప్పుకుంటారు. గుడ్లగూబను రాత్రులు రాజు అని కూడా అంటారు. మంచి చెడుల గ్రహింపు కూడా తెలుస్తుంది. శకునం శాస్త్ర ప్రకారం గుడ్లగూబ కనిపించడం ఒక దగ్గర శుభ సూచకం అని మరి యొక్క దగ్గర అశుభ సూచకం అని అంటారు. మరి ఎప్పుడైనా మనము తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ కనిపిస్తే ధనప్రాప్తి సంకేతం అని గ్రహించాలి. అయితే గుడ్లగూబ చెడుగా భావిస్తే ఇంటి అభివృద్ధి ఆగిపోతుంది. ఇక 9వ సంకేతం, ఏమనగా మనం ఏ పని మీదనైనా బయటకు వెళ్ళినప్పుడు కుక్క తన నీ నోటిలో శాకాహారం కానీ రొట్టెను కానీ తీసుకువెళ్ళినట్లు కనబడితే మీకు ఎక్కడి నుండైనా ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం. ఇక 10వ సంకేతం, మీరు ఉదయాన్నే బయటకు వెళ్ళినప్పుడు ఊడ్చేవారు కనబడినప్పుడు ఇలా ఎన్నో దినములు గడుస్తున్నా అప్పుడు మీరు అది తొందరలోనే ధనవంతులు అవుతున్నారని సంకేతం. కలలు కనడం సామాన్య విషయమే. కలలు చాలామంది కంటారు. రాత్రులలో కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొన్ని చెడు కలలు ఉంటాయి, కొన్ని మంచి కలలు కూడా ఉంటాయి, కొన్ని భయమును కలిగించేవి ఉంటాయి. రాత్రులలో చూసిన అలా జీవితమును ప్రభావితం చేస్తుంది. శుభ అశుభ సంకేతాలు కలిగిస్తుంది. కలలో మనమే వచ్చినట్టు లేక ఊడ్చేవారిని చూసినట్టు కనబడితే ఇది కూడా ధనప్రాప్తి కలిగే సంకేతం. హిందూ మతాల్లో చీపురు గురించి ఎంతో విశేషమైన గ్రహింపు ఉన్నది. చీపురును శుభ అశుభ సంకేతంగా భావిస్తారు. చీపురును లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు. ఇక ఇలాంటి కళలు కూడా నచ్చినట్లయితే ధనప్రాప్తి కలిగే సంకేతము అని భావించాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.